नयनिका टीवी प्रेक्षक नमस्कार आंध्र प्रदेश राजकीयालु अंदर की तेलिसिन विषयाले अंदर प्रधानंगा तूर्पु गोदावरी जिल्लालो एवरिकैते एक्कुव सीट्लु अंटे तूर्पु गोदावरी जिल्लाल प्रजलु ए पार्टी वैपु निलबडिते आ पार्टी अधिकारंलोकि वस्तुंदि अनेदि ఒక నానుడి గత రెండు మూడు ఎన్నికల్లో అది కూడా చూసాం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ అనుకుంటుంది ఏంటంటే పతనం అంటే ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పతనం రాష్ట్రంలో తూర్పుగోదావరి నుంచే మొదలవుతోంది మొదలు కాబోతోంది అందుకు బీజం పడింది ఆ బీజం మహావృక్షమై పార్టీని రాష్ట్రవ్యాప్తంగా పెకలించి వేసే ప్రమాదం కూడా లేకపోలేదు సముద్రపు ఒడ్డున వైఎస్ఆర్సీపీ వ్యతిరేకత అనే ఒక ఉప్పెన మొదలైంది ఆ ఉప్పెనలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కొట్టుకుపోవడం ఖాయం అని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ శ్రేణులే తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మీరు అనొచ్చు ఇదేంటి మీకు ఏమన్నా పిచ్చా మన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం దాదాపుగా 50% పైగా వైఎస్ఆర్సీపీ అసలు 50 దాదాపు 90% సీట్లు గెలుచుకుంది కదా స్వీప్ చేసింది కదా ఇప్పుడేంటి ఈ విశ్లేషణ చేస్తున్నారేంటి అని చెప్పిన ఒక అనుమానం మీకు రావచ్చు అదే చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క వ్యక్తి ఒకే ఒక్కడుగా పేరు పొందిన ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఆయన వల్లే అధికార పార్టీకి ముసలం ఆయన నియోజకవర్గంలోనే ముసలం పుట్టింది అక్కడి నుంచే అది వ్యాప్తి చెంది పార్టీని జిల్లా వ్యాప్తంగా నాశనం చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే జనసేన నుంచి గెలిచి ఆయన ఒకే ఒక్కడు గెలిచాడు జనసేన పార్టీ నుంచి ఆ గెలిచిన తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీ తోటి జట్టు కట్టడం కూడా తెలిసిన విషయం దానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయన కలవకపోవటం ఆయన గెలిచిన తర్వాత ఇలాంటివన్నీ చూసాం అప్పుడు అధికార పార్టీతోటి ఆయన అనుకూలంగా ఉండటం వాళ్ళతో కలిసి కూర్చోవటం వాళ్ళతో కలిసి అంటే తానే ఒక విధంగా అనధికారికంగా అధికార పార్టీ రాజోల నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి జనసేన ఎమ్మెల్యే రాజోల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే రాపాకర్ వరప్రసాద్ అని చెప్పని రాజోలు నియోజకవర్గంలోని ప్రజలు అనుకుంటున్నారనమాట అంటే ఈయన అరాచకాలు మేము భరించలేకపోతున్నాము ఈయన ప్రత్యేకించి పార్టీని సర్వనాశనం చేయడానికే పనిచేస్తున్నారు ఈయనకి ఇంకా స్థానిక మంత్రులు కూడా వత్తాసు పలుకుతున్నారు వీళ్ళందరూ కలిసి పార్టీని ఏ తీరాలకు చేరుస్తారో ఆల్రెడీ మొదలైన ఈ ఉప్పెనల వ్యతిరేకత అనే ఒక ఉప్పెనలో మొత్తం ఎక్కడ పార్టీ కొట్టుకుపోతుందో అనే ఒక ఆందోళనలో ఆ నియోజకవర్గ ప్రజలు ఉన్నారన్నమాట మీరను చదేంటి పంచాయతీ అదే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి మంచి ఫలితాలు వచ్చాయి కానీ రాజోలు నియోజకవర్గం అదేవిధంగా ఆ రాజోలు నియోజకవర్గం యొక్క ప్రభావం పడే పి గన్నవరం నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకసారి గెలిచిన పంచాయతీలని చూడండి మీరు మొత్తం 59 ఉంటే దాదాపు ఒక 20-25 మధ్యలోనే వీళ్ళకి వచ్చాయి అంటే ఇంకా అవి కూడా రాలేదు ఇంకా మావాళ్ళు గెలిచిన తర్వాత చెప్పుకుని ప్రచారం చేసుకోవటమే తప్ప అది రాలేదు దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే అక్కడ రాజోలు నియోజకవర్గంలో గోగనమఠం అని చెప్పని ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో సాక్షాత్తు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సాగి రామన్ రాజు గారు ఆయన పేరు ఆయన కోడలు ఆయన సొంత ఊర్లో ఆయన కోడలు నిలబడితే కూడా పార్టీ గెలవలేని పరిస్థితి ఉంది అంటే అదేదో ఆవిడికి ఓట్లు రాకో ఇంకో విధంగానో ఆవిడ ఓడిపోలేదు చిత్తశుద్ధిగా ఓడిపోలేదు అక్కడ పార్టీ పట్ల ఉండి సానుభూతి ఉండి జనాలందరూ కూడా పార్టీ వైపున ఉండి కూడా కేవలం ఆ ఎమ్మెల్యే అదేవిధంగా అక్కడున్న మంత్రులు వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఆ గ్రామ పంచాయతీ జనసేన ఖాతాలోకి వెళ్ళింది
మీరు అనుకోవచ్చు ఇదేంటి మరి రాబాకు వరప్రసాద్ వైసీపీ తరఫున పనిచేస్తున్నాడు కదా వైసీపీ అభ్యర్థిని గెలిపించవచ్చు కదా అంటే ఇక్కడే ఉంది కిటుకు. అంటే అసలు ఆయన నిజంగా వైసీపీ తరఫున పనిచేస్తున్నాడా లేదంటే ఇది ఏమన్నా ఒక యాక్టింగ్ టైప్ అనమాట. అంటే తన క్యాడర్ను ఎందుకంటే ఆయన జనసేన తరఫున నిలబడి గెలిచారు, ఆయన చివరి నిమిషం వరకు కూడా వైసీపీ టికెట్ కోసం ఆశించారు 2019 ఎన్నికల్లో, తర్వాత రాలేదు. ఇంకో విషయం అక్కడ ఏం చెప్తున్నారంటే నియోజకవర్గంలో ప్రజలు ఆల్రెడీ 2014 2019 ఈ రెండు సార్లు కూడా రాజోలు నియోజకవర్గం నుంచి బొంతు రాజేశ్వరరావు గారు అని చెప్పని వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ఆయన కాస్త రిటైర్డ్ ఉన్నత ఉద్యోగి, అదేవిధంగా ఆయన కుటుంబంలో ఐఏఎస్లు కూడా ఉన్నారు. ఒకవేళ ఈయన గెలిస్తే జిల్లాలో ఈయన ప్రభావం ప్రాబల్యం పెరిగిపోతుంది, ఎందుకంటే కాస్త విద్యాధికుడు కాబట్టి ఐఏఎస్లు వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కుటుంబంలో. ఈయనకి మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారు. ఈయనకి మంచి మంత్రి పదవి వస్తే మా ప్రభావం మా ప్రాబల్యం తగ్గిపోతుందేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు మొన్న కొత్తగా అయిన మంత్రి, అదేవిధంగా మొదటి నుంచి ఉన్న మంత్రి, ఈ ఇద్దరు మంత్రులు కూడా ఆయన్ని ఓడించే విధంగా ట్రై చేశారు. ఇదే రాపాక వరప్రసాద్ 2014 వైఎస్ఆర్సీపీ టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి రాలేదు. అప్పుడు ఆయన అప్పటికప్పుడు బీజేపీ ఇచ్చేసి తర్వాత టీడీపీ తరఫు నుంచి ఆయన పోటీ చేశారు. పోటీ చేస్తే అప్పుడంతా జస్ట్ ఒక 300-350 మధ్యలో ఆయన ఓట్లు వచ్చినాయి అనుకుంటా. కానీ ఆయన ప్రభావంతో బొంతు రాజేశ్వరరావు ఓడిపోయాడు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా చివరి నిమిషం వరకు కూడా ఆయన ప్రయత్నించారు టికెట్ వైఎస్ఆర్సీపీ గురించి, రాలేదు. జనసేన నుంచి పోటీ చేశారు, గెలిచారు. జనసేన నుంచి పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా రాజోలు నియోజకవర్గం అనేది కాస్త జనసేనకు పట్టున నియోజకవర్గం కానీ, ఎందుకంటే కొన్ని సమీకరణాలు సామాజిక వర్గ సమీకరణాలు ఇవన్నీ చూసినా కానీ జనసేనకి పట్టున్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి గెలిచి కూడా గత జన్మ ప్రేమ వాసనలు వదలనట్టుగా ఈయన రాపాక్ గారు పార్టీని వదిలేసి వైసీపీ తరఫు నుంచి చేస్తున్నటువంటి ఇక్కడ మరి వైసీపీ పార్టీ వాళ్ళు అదే, మేమందరం ఇంత కష్టపడి ఇంత చేసినా కానీ అక్కడ అధికారికంగా ఆల్రెడీ పోనీ ఏమైనా ఈ ఓడిపోయిన రాజేశ్వరరావు గారిని పార్టీ ఇన్ఛార్జిగా ఉంచారంటే లేదు. అక్కడ మళ్ళీ ఇంకొక వ్యక్తిని అమ్మాజీ గారిని వారిని పార్టీ ఇన్ఛార్జిగా అక్కడ ఉంచారు. ఉంచినప్పుడు మనం చూస్తూనే ఉన్నాం మన పార్టీ కానీ ఎమ్మెల్యే అక్కడ ఉన్న చోట ఇన్ఛార్జీలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందని, కాకపోతే ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా ఉందట. అక్కడ రాజోలు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ అమ్మాజీ గారికి ఆయన పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారే కానీ ఆవిడ అసలు ఎలాంటి ఆవిడ మాట చెల్లుబాటు కావడం కానీ ఆవిడకి ఏదైనా ఒక ప్రాధాన్యత ఇవ్వడం కానీ ఇవేమీ చేయట్లేదండి. ఈ పరిణామాలన్నీ చూస్తే ఇప్పుడు మనం ఇప్పుడు పంచాయతీ ఎన్నికల గురించి చెప్పుకుంటే ఇక్కడ విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాళ్ళ కోడలు ఆవిడికి 824 ఓట్లు వస్తే అదేవిధంగా అపోనెంట్ జనసేనకు సంబంధించిన అభ్యర్థికి కూడా అదే 824 టై అయిందనమాట. ఆ టైంలో వీళ్ళందరూ అక్కడ మ్యాన్పులేట్ చేసి ఆరువని మ్యాన్పులేట్ చేసి 2 అటువైపు ఎమ్మెల్యే గారి వైపు నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 2 కలిపి 2 తేడాతో ఆ విజయం సాధించినట్టుగా ప్రకటించారండి. ఈ విషయం మొత్తం కూడా అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఆ కాన్స్టిట్యున్సీ ఆ ప్రధాన కార్యదర్శి వీళ్ళు అధ్యక్షుల వారికి లేఖలు రాయటం, అదేవిధంగా పార్టీ బాధ్యులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా బాధ్యులు వైవి సుబ్బారెడ్డి గారు అసలు అక్కడ నియోజకవర్గంలో చెప్తుంది ఏంటంటే ఇక్కడ పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణమే ఆయన వైవి సుబ్బారెడ్డి గారే. ఎందుకంటే 2 అయింది, ఇంతవరకు ఒక సమీక్ష సమావేశం పెట్టింది లేదు, ఒక పార్టీ క్యాడర్ను కలిసి చేస్తుంది ఏంటనేది లేదు, ఇంతవరకు అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు. ఇక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆయన ఎక్కడుంటారో కూడా తెలియదు, ఆయన ధర్మాన కృష్ణదాస్ గారు. వీళ్ళెవ్వరు కూడా అసలు పార్టీ వైపు నుంచి పార్టీని పట్టించుకోవటం లేదు, పార్టీ సర్వనాశనం అవుతున్నా కానీ నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది. ఇదే విషయాన్ని నిన్న అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ నేతలందరూ కూడా వెళ్ళి వైవి సుబ్బారెడ్డి దగ్గర ఈ పంచాయతీ కూడా పెట్టడం జరిగింది. ఆయన నేను ఈ విషయాలన్నీ చూస్తాను, కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అని చెప్పని ఆయన కూడా అంటాం, లేదు అసలు మీ వల్లే పార్టీ నాశనం అవుతుందని చెప్పి వీళ్ళు తన అక్కసంతా వెళ్ళగక్కోవటం ఆయన ముందు. ఇది ఏతవాత అసలు ఏ పరిస్థితికి దారితీస్తుంది ఇది చివరికి అంటే అప్పుడు అక్కడ సముద్ర తీరంలో ఆల్రెడీ రాబాకవర ప్రసాద్ గారి గురించి ఆయన మామూలుగా అయితే ఆయనకి ఎంత ప్రయారిటీ ఉంటుంది, జనసేన ఇప్పుడు పార్టీ మొత్తం కూడా క్యాడర్ మొత్తం కూడా ఆయన పవన్ తర్వాత మళ్ళీ అంత బలమైన వ్యక్తిగా ఆయన ఎమర్జ్ కావచ్చు జనసేన పార్టీలో. అలాంటి పార్టీని వదిలేసి ఇప్పుడు ఆయన అధికారం ఎక్కడుంటే అక్కడికి పోయే ఒక వ్యక్తిని రేపొద్దున నమ్ముకొని కనుక వైసీపీ రాజకీయాలు చేస్తే చివరికి ఏమవుతుంది అది
ఆయన ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా పనిచేయడు, ఎప్పుడు వ్యతిరేకంగానే చేస్తాడు, పార్టీ నాశనం కావడానికి చూస్తాడు. దానికి ఉదాహరణే ఇక్కడ వైసీపీ. ఎందుకంటే ఒకవేళ నిజంగా తనకు అధికార పార్టీ మీద ప్రేమ ఉంటే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు కృషి చేయాలి, కానీ ఆయన గ్రౌండ్లో ఎంత వైసీపీ వైపు ప్రేమ చూపిస్తున్నా కానీ మళ్ళీ జనసేనని గెలిపించుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పని రాజోల్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఆ తర్వాత మరి అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగి వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఎందుకంటే ఎట్లాగా ఒక సెంటిమెంట్ ఉంది, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్ స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారని. అక్కడ రాజోలు పి గన్నవరం నియోజకవర్గం ప్రజలు అయితే ఈసారి ఖచ్చితంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు, తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని చెప్పి వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. చూద్దాం రాబోయే రేపు ఈ జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందా ఆ ప్రజలు నియోజకవర్గం ప్రజలు చూస్తూ చెప్పినట్టుగా, లేదు అట్లనే పార్టీ సర్వనాశనం అయిపోతుందా అనేది తొందరలోనే తేలిపోయే అవకాశం కనిపిస్తోంది.